नमस्कार जन्मकुंडली कार्यक्रम की स्वागत ఇవాల్టి కార్యక్రమంలో మీ జాతక సంబంధ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు వివరించడంతో పాటుగా ఇవాల్టి సూర్యగ్రహణ విశేషాలు కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు ఆచార్య సుద్దపల్లి నాగరాజ్ గారు వారితో మాట్లాడతాం నమస్తే అండి గురుగారు నమస్తే గురుగారు కాల్స్ ఉన్నారని మొదటిగా కాల్ తీసుకుందాం గోవిందరావు గారు భీమవరం నుంచి నమస్తే అండి గోవిందరావు గారు టీవీ చూడొద్దండి డైరెక్ట్ గా మాట్లాడండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు जन्मजातक संपूर्ण काल सर्पदोष कुजदोष रू नि जातक पाप जातक इकड़ दशमाधिपति अनेट बुधुड़ इक भाग्यराशि उन्ना भाग्याधिपति अष्टम अष्टमाधिपति भाग्य उन्ना जन्मजातक रीत्या इप्ड कुज महादश जो कुजुड़ अष्टम स्थित पे कुजदोष कुजदोष इकड़ इबंध कल डिसंबर मूड लपगा उद्योग संबंध में एदना अटे गवर्नमेंट उद्योग कोसम प्रयत्निस्ते अभी कष्टी उन्नवे उद्योग उन्दो उद्योग कोसम प्रयत्न अतम सफलीकृत डिसंबर मूड वरक अवकाश होगा राहुकेतु या प्रभाव एक्वे दीन वलन विवाह संबंध में समस्या भागस्वामी तो समस्या अनेपड़ी काबटी राहुकेतु की अलागे कुजुड़ कर्काटक राशि उन्ना अच्छे रवि तो उन्ना कर्काटक राशि कुजुड़ मंचवाड़ी अभी आये कुजुन की मंच स्थान का मित्र राशि उपड़की कर्काटक राशि उ मेल चस्ता आईना अगर तपक आये इच्छा बाध्यता एनो अभी तपक निर्वर्तुदी लग्न विद्यास्थाधिपति गुर पन्डो इंटना काबटे इकड़ जन्मजातक पन्डो इंटर गुर चूड़ा अंत इदेम का दृष्टि उबटी कुजदोषम राहुकेतु या ఈ సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవడం మంచిది ఎందుకంటే కుజ మహాదశే జరుగుతూ ఉన్నది ఇది 2020 వరకు కూడా కాబట్టి ఇక్కడ బుధుడు యొక్క అంతర్దశ ఈ డిసెంబర్ వరకే ఉన్నది ఈ డిసెంబర్ వరకు ఉన్నటువంటి బుధుడు దశమ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ అంతర్దశలో మేలు చేయాలి అంటే తప్పకుండా ఇక్కడ డిసెంబర్ వరకే ఉంటుంది కానీ కుజ దోషానికి సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాలి నెక్స్ట్ కాలర్ అండి అరుణ గారు నెల్లూరు నుంచి నమస్తే అండి అరుణ గారు హలో చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హలో వినిపిస్తోందండి చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా పేరు గోవిందరావు గోవిందరావు గారు చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 6వ తారీఖు 2వ నెల 1989 అండి టైం అండి जन्मजातक कर्काटक लग्न जातका राशि मकर राशि नक्षत्र धनिष्ठा नक्षत्र पदम इधे अमावास्य जननम అయితే ఈ జన్మ జాతకంలో ఇక్కడ గురు ఏకాదశిలో ఉన్నాడు బాగున్నాడు గురు అయితే శత్రు రాశిలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి ఏకాదశిలో ఉండటం మంచిదే అయితే ఈ జన్మ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి అలా శని ఆరో ఇంట్లో ఉన్నాడు అది మంచిది కాదు సప్తమంలో రవి శుక్రులు కూడా మంచిది కాదు అది వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని తప్పక ఇచ్చేదానికి అవకాశం ఉన్నది రేపు శని మహాదశ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ కుజుడు పదో ఇంట్లో ఉన్నాడు ఈ కుజుడు రుచక మహాపురుష యోగాన్ని ఇస్తాడు స్వస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగం అనే దానికన్నా కూడా నీ జీవన భక్తి అంటే నీ జీవనాన్ని సాగించుకోవడానికి కావాల్సినటువంటి ధన సంపద నువ్వు ఎలా సంపాదించుకుంటావో అది వేరే విషయం అది మాత్రం నీకు గ్రేట్ గా గొప్పగా ఇచ్చేదానికి అవకాశం ఉంది మరో కాలర్ అండి లీలావతి గారు నెల్లూరు నుంచి నమస్తే అండి जन्म लग्न कर्काटक लग्न राशि कर्काटक राशि
ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం జన్మ లగ్నంలో శుక్రుడు రవి బుధుడు చంద్రుడు అలాగే జన్మ జాతకంలో పరాక్రమ స్థానంలో కుజుడు నాలుగో ఇంట్లో రాహు మాతృ స్థానంలో రాహు ఇక్కడ ఉండడమ ఇది కొంత సుఖ స్థానంలో మాతృ స్థానంలో రాహు ఉండటం అంత మంచిది కాదు పంచమంలో గురు బాగున్నాడు తర్వాత ఇక్కడ జన్మ జాతకంలో శని తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఆ శనిని గురు చూస్తూ ఉన్నాడు పదవ ఇంట్లో కేతు ఉన్నటువంటి జన్మ జాతకం ప్రస్తుతం శుక్ర మహారాశి జరుగుతుంది ఈ బాబ జన్మ జాతక రీత్యా వివాహం అన్నది ఇంకా సమయం పడుతుందమ్మా ఇప్పుడు అంత అనుకూలంగా లేదు 2019 మార్చి నుంచి ఇంకా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రయత్నం చేయండి నెక్స్ట్ కాలర్ అండి రాజమండ్రి నుంచి విజయ గారు విజయ గారు ఆ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా అసలు బాబు గురించి అండి చెప్పండి 6/4/2000 టైం అండి రాత్రి 9:15 నిమిషాలు ఎక్కడ అండి పుట్టారు రాజమండ్రి మాట్లాడండి గురుగారు నమస్తే సంబంధించి ఇక్కడ మనం అదే అదే మీకు నేను చెప్పేది మనం అనుకున్నది అయ్యే పని అయితే నేను కూడా అనుకుంటాను చాలా ఉండాలని చెప్పి ప్రతి మనిషి అనుకుంటాం అది అవ్వదు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు అన్నారు మంచి సీట్ రావాలి మంచి సీట్ వచ్చింది మీరు జెఎన్టీలో వచ్చింది మంచిగా వచ్చింది కాబట్టి మనిషి సంతృప్తి పడిపోవాలి అక్కడితో ఎందుకంటే ఇక్కడ రాకపోతే మరి మనం తప్పకుండా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా కొంతమందికి రాదు పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు శని వక్రతత్వం చెంది ఆరో ఇంట్లో వచ్చి అంటే ఇక్కడ అష్టమ స్థితిలో ఉండిపోవటం వల్ల మరి అది ఇబ్బంది పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే దశమాధిపతి అయినటువంటి రవి మాత్రం ఇక్కడ జన్మజాతకంలో ఇక్కడ శుక్రునితో కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి శుక్రునితో కలిసి ఇక్కడ పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి దాని గురించి ఏమి కంగారు పడవలేదు కానీ ఇక్కడ జాతకంలో సర్పదోషం ఒకటి ఉంది అది మీకు తెలుసు దానికి తప్పక ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిందే కానీ రవి మహాదశ 2019 వరకే ఉంటుందో తర్వాత చంద్ర మహాదశ వస్తుంది ఈ చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు ఈ చంద్రుడు ఇక్కడ భాగ్యాధిపతి 6 ఇంట్లో ఉంటాడు చంద్రదశ కొంత అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది కానీ గురువు ఉన్నాడు కాబట్టి కుజుడితో కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏది కలిసినా కూడా అక్కడ చంద్రుడితో కలిస్తే ఆ 3 గ్రహాలకి బలం ఏర్పడుతుంది గురువుతో కలిసిన బలమే కుజుడితో కలిసిన బలమే శనితో కలిసిన బలమే శని చంద్రయోగం చంద్రమంగళయోగం గజకేసరి యోగం అవుతుంది కాకపోతే ఇక్కడ సంపూర్ణమైన గజకేసరి యోగం అవ్వదు కానీ యోగంగా ఉంటుంది ఈ సర్పదోషం అనేటువంటిది ఒకటి మాత్రం ఇబ్బంది పెడుతుంది కానీ చంద్రమహాదశలో కొంత చిన్న ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి అప్పుడు తప్పక చూసుకోవచ్చు ఇప్పుడైతే ఉద్యోగానికి వాటికి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏంటి నెక్స్ట్ కాలర్ అండి శ్రీనివాసులు గారు సింగరాయకొండ నుంచి నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 23/3/1991 టైం అండి శనివారం సాయంత్రం 5:15 ఎక్కడ పుట్టారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మాట్లాడండి గురుగారు చెప్పండి సార్ నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు మా అబ్బాయి ఇది భవిష్యత్ ఎలా ఉంటుంది జాబ్ చేస్తున్నారు అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఆయన భవిష్యత్ ఎలా ఉంటుంది చెప్పండి గురుగారు ఇక్కడ ఈ అబ్బాయి జన్మజాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది ఉద్యోగానికి ఇబ్బంది లేదు దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అది బాగానే ఉంది ఇక్కడ జన్మజాతకంలో పరివర్తన యోగాలు కలిగి ఉన్నటువంటి జాతకం ఇక్కడ బుధునికి అలాగే గురువుకి చంద్రునికి చక్కగా పరివర్తన యోగాలు ఉన్నాయి 12వ ఇంట్లో గురుకేతువులు అద్భుతంగా ఏకాదశంలో కుజచంద్రులు 9వ ఇంట్లో శుక్రుడు ఇక్కడ అష్టమంలో బుధుడు ఒక్కడు నీచ స్థితిలో ఉన్నాడు కుటుంబాధిపతి అయి అష్టమంలో నీచంలో ఉండటం సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని రాహుతో కూడా కలిసి ఉండటం 6వ ఇంట్లో ఇది 6వ ఇల్లు స్వస్థానమైన మకరంలో శని రాహుల యొక్క కలయిక అది మంచిది కాదు దీనివలన వివాహ సంబంధమైన దోషం కానీ లేదా ఆయన తనగా స్వయంగా ప్రేమించి మీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేకుండా అలాంటిది కానీ లేదా ఒకవేళ వివాహం జరిగినా కూడా అది అంత మీరు చేసినా కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చును వివాహంలో కారణం ఏమంటే ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక ఉన్నది దానికి పరిహారం కింద రాహుకేతువులకు తప్పక పరిహారం చేసుకుంటూ శని మహాదశ నెక్స్ట్ మేలో వస్తుంది అంటే 2018 మే 25న ఆ మే నుంచి ఇక్కడ మీరు వివాహ ప్రయత్నం చేయవచ్చు శని మహాదశ ఉన్నంతకాలం కూడా నువ్వులు అన్నం ప్రతి శనివారం రోజున బయట పక్షులకు పెట్టమని చెప్పండి నువ్వులు అన్నం అంటే అది ఎలా ఉండాలి అని అడగండి అన్నీ
అన్ని బీమేసి అన్ని నువ్వులేసి వండితే నువ్వులన్నం అవుతుంది. దాన్ని తీసి పక్షులకు పెడితే అక్కడ ఉన్నటువంటి శని దోషం అనేది తగ్గుతుంది. చాలామందికి మనకు ఉన్నటువంటి విజ్ఞానవేత్తలకి నువ్వులన్నం కాకి పెడితే శని దోషం ఎట్ట తగ్గుతుంది అన్నది ఒక అభిప్రాయం ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాణంలోనూ ప్రాణం విలువైనటువంటిది, అందుకనే అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒకడు యాక్సిడెంటల్లో దెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాడు కూడా పక్కకు జరిగి దారి ఇవ్వవలసిందే. అంతగా అంత ప్రాణానికి అంత విలువైనటువంటిది, ప్రాణం అనేటువంటిది అంత గొప్పది. ఎందుకంటే అది పోతే తిరిగి రాదు. ప్రాణం ముందు ఎవరైనా సరే చిన్నవాళ్ళే కాబట్టి ఆ ప్రాణం కోసం పాకులాడేటప్పుడు ప్రతి జీవి కూడా ఈరోజునున్నటువంటి పరిస్థితుల్లో పక్షులకు ఆహారం లేకుండా పోతుంది. ఎందుకంటే మన వాళ్ళు పెట్టేటువంటి సెల్ టవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రేడియేషన్ వలన ఉన్నటువంటి పక్షి జాతి సమూలంగా నాశనం అయిపోతుంది. ఒకప్పుడు మనం విలేజ్లో చూసినట్లయితే ఒక రైతు తనకు పండినటువంటి పంటని తీసుకొచ్చి ఫస్ట్ గుమ్మానికి కట్టేవాడు. అంటే ఒక వడ్ల దీన్ని కంకులన్నిటినీ కూడా ఒకదానికి చుట్టి చక్కగా గుమ్మానికి కట్టేవాడు. కట్టినప్పుడు ఆ పక్షులు వచ్చి ఆ గింజలు తింటూ అవి జల 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 ఆ గుమ్మం మీద రాలితే లక్ష్మి నడిచి వచ్చినట్టుగా మన వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ పంట పండినప్పుడు ఆ పక్షులు అలా తిని ఆహారాన్ని చక్కగా వాటి జీవనాన్ని గడుపుకునేవి. కానీ ఈ రోజుల పరిస్థితుల్లో కనీసం చూద్దామన్న పిచ్చుక కనపడదు, కాకులు తగ్గిపోయినాయి కాబట్టి పక్షి జాతి నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి జీవిలోనూ ప్రాణం ఉన్నది, ఆ ప్రాణమే భగవంతుడు. వేదం చెప్పేది అదే. అందులో ప్రాణం ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే ప్రాణంలో ఉన్నాడు. ప్రాణానికి ఏమి అవసరం అంటే నిన్న కూడా చెప్పాను, అన్నం అవసరం. ఈ రెండూ ఉండి కూడా మనిషికి ఏమి అవసరం, మనసు అవసరం. దాన్ని అదుపులో ఉంచాలంటే ఏమి కావాలి, బుద్ధి కావాలి. ఇవన్నీ ఉండి మనిషికి ఆనందం లేకపోతే నీలో భగవంతుడు లేడు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే వీటన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ప్రాణంలో భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడు ప్రాణంలో ఉన్నప్పుడు మరి పక్షిలో కూడా ప్రాణంలో భగవంతుడు ఉన్నాడు. మనిషికి ఎంత ఇచ్చినా ఇంతేనా అంటాడు. అందుకే అన్నదానం మహా గొప్పది అంటారు. వాడు తిని తర్వాత ఎంత పెడతన్నా కూడా వద్దు బాబు నీకు దండం పెడతా చాలు 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 అంటాడు. ఒక్క చాలు అనే మాట అన్నం దగ్గర తప్ప అది ఏ జీవి అయినా సరే కడుపు నిండిన తర్వాత ఇంకెక్కువ తీసుకోలేదు. కానీ డబ్బులు ఇచ్చామనుకోండి ఇంతేనా పినాశివుడు ఇంకొంచెం ఇవ్వచ్చుగా అంటారు. అదే బంగారం ఇచ్చినా అదే అంటారు, బట్టలు ఇచ్చినా అదే అంటారు, ఏది ఇచ్చినా ఇంతేనా అంటారు. ఆఖరికి విద్యను కూడా ప్రసాదిస్తున్నాం అనుకో ఇంతే నేర్పాడు నాకు ఇంకా నేర్పుండొచ్చు అంటారు. కానీ ఒక్క అన్నం మాత్రమే నాకు చాలు ఇంక వద్దు అని చెప్పేటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఒక అన్నదానం మాత్రమే. కాబట్టి పక్షికి పెడితే మనిషికి పెడితే సంతృప్తి ఉండదు. కాబట్టి మనిషికి స్వార్థంతో జీవించేస్తున్నాడు కానీ పక్షిని రక్షిస్తే పక్షి బ్లెస్ చేస్తుంది ఖచ్చితంగా. అందువలన ఆ భగవంతుని యొక్క ఆశీర్వాద బలం ఏదైతే ఉన్నదో దాని వలన ఖచ్చితంగా మనకి ఒక మంచి మార్గం కనపడుతుంది. ఎలా మంచి మార్గం కనపడుతుంది అంటే మన బుద్ధి సరైనటువంటి పద్ధతిలో నడుస్తుంది. సమయానికి ఆలోచన అనేటువంటిది భగవంతుడు నీ బుద్ధిలో ఉండి చక్కగా నడిపిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేహం అనేటువంటిది ఒక చక్రాలతో నిండినటువంటి ఒక రథం. ఈ రథంలో జీవుడు దేవుడుగా ప్రయాణికుడిగా కూర్చొని ఉంటాడు. కాబట్టి మనకున్న అరిషడ్వర్గాలు అనేటువంటి ఆరు గుర్రాలు కళ్యాణం లేకుండా ఆ రథానికి కట్టేవేయబడ్డాయి. అందులో బుద్ధి అనేటువంటి ఒక సారథి కళ్యాణం లేకుండా ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ జీవుడు అనేటువంటి దేవుడు సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. కాబట్టి ఇక్కడ బుద్ధి మెయిన్. కాబట్టి ఈ దేహం అనేటువంటి రథం ఈ అరిషడ్వర్గాల బారి నుంచి దారి తప్పిపోకుండా కళ్యాణం లేనటువంటి ఆ అరిషడ్వర్గాలని గుర్రాలని దారిలో పెట్టగలిగేటువంటిది బుద్ధి. కాబట్టి మన బుద్ధి సరైన మార్గంలో ఉంటేనే మనం సరైన నిర్ణయం చేయగలం. కాబట్టి ఆ బుద్ధి సరిగ్గా ఉండేందుకోసం భగవంతుని యొక్క ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాద బలాన్ని తప్పకుండా జీవులన్నీ కలిసి కడుపు నిండితే, కడుపు నిండినప్పుడు కూడా ఎవరేమంటారు అన్నదాత సుఖీ భవ అంటాం. వాటి మనకు నోరుంది, వాటికి నోరుంది కానీ వాటి భాష మనకు తెలియదు, అవి కూడా బ్లెస్ చేస్తాయి. కాబట్టి ప్రకృతిలో ఏ దేన్ని కదిలించినా కూడా ప్రతి దాంట్లోనూ చైతన్యం ఉంది, ఆ చైతన్యమే భగవంతుడు. కాబట్టి అది ఒక్కదాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకొని సర్వ ప్రాణులను రక్షించవలసినటువంటి బాధ్యత భగవంతుడు మనిషి మీద పెట్టాడు. వాటిని ఉపయోగించుకో, ఆహారం లేనప్పుడు ఉపయోగించుకో ఆహారంగా, ఆహారం ఉన్నప్పుడు నీ విలాసం కోసం వాటిని వేటాడి చంపకూడదు. అది మానవ ధర్మం. అది ఆ ధర్మాలన్నిటినీ కూడా మాని మనం మానవ మృగంగా తయారైపోతా ఉన్నాం. కాబట్టి పక్షులకి ఆహారం అనేటువంటిది తప్పనిసరిగా పెట్టడం వలన
సరైనటువంటి మార్గంలో మనకి మంచి పద్ధతిని మంచి మార్గాన్ని భగవంతుడు తప్పక చూపిస్తాడు. గురుగారు కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శాంతి గారు. శాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. శాంతి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా గురించి కనుక్కోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 జూలై 1966 అండి. టైం అండి. మధ్యాహ్నం 12 గంటలకి గుంటూరు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నాకు చాలా విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయండి. ఆర్థిక సమస్యలు నేనైతే తీర్చలేను, మీ జాతకంలో ఉంది అది మాత్రం చెప్తాను. ఎందుకంటే మీకున్నటువంటి రుణాన్ని తీర్చేంత శక్తి నాకైతే లేదు. ఇక్కడ లగ్నం అయితే మీది కన్యాలగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. ఈ జన్మ జాతకంలో మీకు 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో వృచ్చిక రాశిలో కేతు ఉచ్చస్థితిలో, సప్తమంలో మీనరాశిలో శని వక్రించి, 9వ ఇంట్లో భాగ్యరాశిలో శుక్రుడు లక్ష్మీయోగంలో చంద్రునితో ప్లస్ రాహువుతో ఉన్నాడు. ఇక్కడ రాహువు కానీ లేకుండా ఉన్నట్లయితే మీకు ఆర్థిక బాధలు అనేవి మీ జాతకంలో కనబడేవి కాదు అసలు. కానీ రాహు యొక్క ప్రభావం ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో లాభాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి కలిసి ఉండటం వలన ఆ రాహు ఇక్కడ ఇబ్బంది పడటానికి గల కారణమవుతుంది. శుక్రుడు మిత్రుడు కదా, మరి రాహువుతో శుక్రుడు ఉన్నప్పుడు మరి యోగించాలి కదా అని చెప్పి మన వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఎవరు చేసే పని, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక చెడ్డ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నన్నేమి చేయడు కానీ వాడితో ఉండటం వలన అందరూ కూడా నన్ను కూడా చెడ్డగా అనుకుంటారు. కారణం ఆ చెడ్డ స్నేహితుడి వలన. మన యొక్క లక్షణాలని కూడా వాడు ఎంత మంచివాడైనా సరే వాడు వాడి ఫ్రెండ్ రా అని చెప్పి వాడు చేసిన ప్రతి పనికి మనకి కూడా ఆపాదించబడుతుంది. అదేవిధంగా రాహు ఏదైతే ఉన్నదో అదేవిధంగా శుక్రుడు ఇవ్వవలసినటువంటి దాన్ని ఇస్తున్నా అది సరైనటువంటి మార్గంలో ఉపయోగపడక అది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దశమంలో రవి గురువు కుజుడు ఉన్నారు, ఏకాదశంలో బుధుడు ఉన్నారు. మీకు ధనాధిపతి ఇక్కడ రాహువుతో కలిసి ఉండటం, చంద్రుడు కానీ లేకుండా ఉంటే అది వేరుగా ఉండేది. చంద్రుడు లాభాధిపతి అయి ఉండటం వలన చంద్రరాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. ఏ విధంగా కుటుంబం ధనానికి చూసేటప్పుడు కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తుల కోసం తప్పకుండా మనం ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో సప్తమంలో కూడా శని కూర్చొని ఉన్నాడు. మీకు శని తన 3వ దృష్టితో శుక్ర చంద్ర రాహువుల్ని చూడటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ శని రాహువుల యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఎక్కువగా ఉన్నది. కాబట్టి శనికి రాహువుకి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. శని మహాదశ 2018 నవంబర్ 24వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ శని మహాదశ ఉన్నంతకాలం కూడా తప్పకుండా శనిని ఆరాధన చేసుకోవటం, శనికి ఇష్టమైనటువంటి కొన్ని పనుల్ని తప్పకుండా బీదవాళ్ళకి మనకు ఉన్న దాంట్లోనే ఏదైనా సరే ఒక వస్త్రాన్ని ఇవ్వటం లేదా ఆవుకి ఆహారం అందించటం ఇలాంటివి చేసి ఆ గోపూజ చేయటం ద్వారా మీకు మంచి ఫలితం కలిగేదానికి అవకాశం. నెక్స్ట్ కాలర్ అండి వైజాగ్ నుంచి సీతాలక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 21వ తారీఖు అండి. నమస్తే అమ్మా. నమస్తే గురు. చెప్పండి. అదే మా అబ్బాయి 21వ తారీఖు 5వ నెల 1994 శనివారం రాత్రి 10:55. చెప్పేశారు మీరు, నేను ఆల్రెడీ చూస్తున్నాను. ఏం కావాలో చెప్పండి అమ్మా. అబ్బాయి బీటెక్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు జాబ్ గురించి రావట్లేదండి. ఇక్కడ జన్మ జాతకంలో లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం, దశమంలో గురువు వక్రించి ఉన్నాడు, విద్యాస్థానంలో కుజుడు ఉన్నాడు, ఈ కుజుడు గురువులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, రాహు ఏకాదశంలో ఉన్నాడు 2022 వరకు కూడా. బీటెక్తోనే కాకుండా మీ వాడు ఇంకా చదువుకోవచ్చును, విద్య కోసం వెళ్ళి చక్కగా విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవచ్చును, తనకి ఎడ్యుకేషన్ లోన్ లాంటిది ఏదైనా తీసుకొని బయటికి వెళ్ళి చదువుకోవచ్చు. అలా అయితేనే ఇతనికి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. లేదు మాకు అంత స్తోమత లేదు, మేము చదివించేదానికి అనుకున్నా
ఇక్కడైనా సరే ఎక్కడైనా చదువుకుని దూరంగా వెళ్ళి మీకు దూరంగా వెళ్ళి చదువుకునే దానికి అవకాశం ఉన్నది. అది కూడా లేదు అంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మీ గ్రహచారాన్ని రీత్యా మీ వానికి ఉద్యోగం రావాలంటే సమయం పడుతుంది, ఖచ్చితంగా సమయం పడుతుంది. అంతవరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. ఇకపోతే ఈ రోజున 21/8/2017 ఈ రోజున నిన్న కూడా చెప్పాను, ఉత్తర అమెరికా ఖండం అంతా కూడా ఈ రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కాదు కదా, అసలు కనపడనే కనపడదు. ఈ గ్రహణం గురించి మీరు అసలు బాధపడవలసింది ఏమీ లేదు. ఈ రాశి వారికి బాగుంటుంది, ఆ రాశి వారికి బాగోదు, అన్నీ అబద్ధాలే. అన్ని రాశుల వారికి వారి వారి జన్మానుసారంగా, వారి కర్మానుసారంగా, వారి జాతకంలో ఏముందో అది మాత్రమే జరుగుతుంది. 12 రాసుల్లో కొన్ని కోట్ల మంది పుడితే అందరికీ అందులో 4 రాసుల్లో బాగుందని చెప్పి అందులో 100 కోట్ల మంది పుడితే ఆ 100 కోట్ల మందికి బాగుంటుందా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ 100 కోట్ల మందిలో ఎంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఎంతమంది అనారోగ్యంతో ఉంటారు, ఎంతమంది పుట్టేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఆలోచించుకోండి. అంతే తప్ప రాశి అనగానే ఆ 4 రాశులు అనగానే నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో, ఎవరో పెడతారు గ్రహణం రోజున 4 రాశులు వారికి అదృష్టం అంతే, కుమ్మేయటమే చూసేయటమే వాళ్ళకి, లైక్ల మీద లైక్లు. తప్పులేదు, చూడండి, కానీ నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దానివలన కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ రోజున ఉన్నటువంటి గ్రహం వలన మన భారతదేశానికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఇక్కడ కనపడదు. సూర్యగ్రహణం అనేది అక్కడ అమెరికాలో మధ్యాహ్నం 1 గంటకి, అది అట్లాంటా జార్జియాలో కరెక్ట్గా క్రాస్ అవుతుంటుంది. నార్త్ కెరీలా సౌత్ కెరీలాలో బాగా కనపడుతుంది. అక్కడ 1:30 అంటే మనకి అర్ధరాత్రి, మన టైం ఎంత తెలిసినా తెల్లవారుజామున 4 అయిపోద్ది మనకి. అంటే ఈరోజు వాళ్ళకి 21వ తారీఖు, అంటే మనకి 22 వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఈ రోజున గ్రహణం వలన మనకి ఎటువంటి ఇది లేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమెరికా ఖండంలో, ఉత్తర అమెరికా ఖండంలో పశ్చిమ దిక్కు నుంచి తూర్పు సముద్రం వరకు, అంటే పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం వరకు, అంటే అటు కాలిఫోర్నియా నుంచి ఇటు ఫ్లోరిడా వరకు ఈ గ్రహణం అందరికీ కనపడుతుంది. పర్టికులర్గా కనపడేది ఎవరికంటే ఆ 3 రాష్ట్రాల వరకు, జార్జియా అండ్ నార్త్ కెరీలా సౌత్ కెరీలా వాళ్ళకి కనపడుతుంది బాగా. 2:40 పాటు సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం 99 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ గ్రహణం వలన ఎంతో రేడియేషన్ ఉంటుందని, స్వయంగా అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు బయటకు వచ్చి చూడొద్దని, వాటికి చూడవలసి వస్తే స్పెషల్గా ఉండేటువంటి ఏవైతే బయోస్కోప్స్ ఉన్నాయో వాటిని పెట్టుకొని, అదే గ్లాసెస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూడమని అక్కడ సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రతి గ్రహణం అప్పుడు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. పోయినసారి గ్రహణం అప్పుడు కూడా మీకు నేను చెప్పాను. కారణం ఏమంటే బయటికి వెళ్ళి తినద్దు, బయటికి వెళ్ళి తిరగద్దు, బయటికి వెళ్ళి ఉండద్దు. కారణం ఈ రోజున మన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, వాటిని మేము బయటికి వెళ్తాం, మేము రేడియేషన్ లేకుండా ఉంటాం అంటే ఈ రోజున అవకాశాలు ఉన్నాయి, కానీ కొద్ది మందికే ఉన్నాయి, అందరికీ లేవు అవి. కానీ ఆ రోజుల్లో అసలు ఏ కొద్ది మందికి లేవు. ఏ రోజుల్లో ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు, అప్పటి నుంచి 1000 సంవత్సరాలు వెనక్కి వెళితే ఖచ్చితంగా వాటి యొక్క వాటిని చూసేదానికి మన కాడ సరైనటువంటి పరికరాలు లేవు. అందువలన పూర్వం ఏం చెప్పేవాళ్ళు మన వాళ్ళు, బయటికి వెళ్ళి దర్శనం చేయొద్దు, సూర్య దర్శనం. ఇప్పుడు పగలున్నాడు వ్యవసాయదారుడు, అతను వెళ్ళి వ్యవసాయం చేయకపోతే గడవదు, ఆ రోజున పని మానుకోవలసిందే. కానీ నాయన నువ్వు చూడకుండా పని చేసుకుంటాను, నేను బయటికి వెళ్ళి ఏదో పొద్దు ఎంత ఎక్కుంది, ఎంత సమయం అయిందని చెప్పి ఆ రోజున వాచలేదు. వాడు ఇలా చూశాడనుకో, ఆ టయానికి గ్రహణం ఉండి ఉందనుకో, వాడి కళ్ళు పోతాయి. అందువలన అసలు ఈ రోజున బయటకు పోవద్దు, ఇదిగో 8 గంటల కాలం బయటకు పోవద్దు, 8 గంటల కాలం ఇంట్లో కూర్చొని చక్కగా భగవద్నామ జపం చేసుకో. భగవద్నామ జపం ఎందుకు చేయాలి అంటే మిగతా కార్యక్రమాల కోసం వాడి యొక్క మనసు బయటకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు అనుకో, మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. అదే దేవుడి గదిలో కూర్చోబెట్టేసామనుకో 2-3 గంటలు వాడు బయటికి రాడు. అందువలన నిష్ఠగా ఉండేవాళ్ళు, అందుకోసం చెప్పబడింది. ఈరోజు కూడా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఆ గ్రహణాన్ని చూడకుండానే ఉంటే మంచిది, చూడాలనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని చూస్తే మంచిది, లేదంటే కంటికి తప్పకుండా ఆ రేడియేషన్ వలన
కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ లో ఆన్ చేసుకొని నాసా సైంటిస్టులు చెప్పింది చక్కగా వినవచ్చు. ఈ 21వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగబోయే విపత్తుకరమైనటువంటి పరిణామాల గురించి అద్భుతంగా మన వాళ్ళు సైంటిస్టులు చెప్పడం జరిగింది. అలాగే మన భారతీయులు కూడా మనకున్నటువంటి వేద గణితం ద్వారా ముందుగానే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కానీ మీ దానికి ప్రమాణం లేదు, ఇంకా మేము చెప్పిన దానికి ప్రమాణం ఉంది. మీ ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, గత 3 రోజులుగా తెలంగాణ ఆంధ్రాలో వర్షాలు కుమ్మేస్తాయి, ఇంక అసలు ఇంకేం లేదు, వాగులు వంకలు నదులు పొంగి పొర్లిపోతాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మొన్న రోజున చెప్పారు ఏమని, ఈ ఒక్కరోజు మాత్రమేమో తీవ్రంగా ఉంటుంది, మిగతా 3 రోజులు ఒక రకంగా వానలు ఉంటాయని. హైదరాబాద్లో తుప్పర్లు తప్ప ఈ 3 రోజులుగా వానే లేదు. నిన్న కూడా మీకు నేను చెప్పాను, ఎక్కడా వాన లేదు. ఎక్కడో కొద్ది ఒక దిక్క 2 దిక్కులు ఉండొచ్చు, ఎక్కడో ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ భూపాలపల్లి ఆ వరంగల్ జిల్లాలో ఎక్కడో కొన్ని వాగులు పొంగాయి తప్ప ఇక్కడ ఏమి జరగలేదు. కాబట్టి అంత మాత్రం చేత సైంటిస్ట్ చెప్పింది అబద్ధమని కాదు అక్కడ, ఎందుకంటే అక్కడ జరిగింది. అలాగే మనకు కూడా చెప్తున్నాను, ఇక్కడ జరగలేదు అంటే జ్యోతిష్యుడు చెప్పింది అబద్ధమని కాదు, ఎక్కడో జరగబోతుంది, ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయి. అంతే తప్ప జరగలేదని చెప్పేసి అనుకుంటే మాత్రం తప్పైపోతుంది. ఈ సూర్యగ్రహణం వలన, ఇప్పుడు జరిగేటువంటి సూర్యగ్రహణం వలన మీకు నిన్న కూడా చెప్పాను, ఎన్నో విపత్తకరమైనటువంటి పరిస్థితుల్ని ఈ ప్రపంచం ఎదుర్కోబోతుందని. నేను చెప్పేది కాదు, అది సైంటిస్టులు చెప్పినటువంటిది. భూకంపాలు సంభవిస్తాయి, అలాగే టొరంటోస్ సంభవిస్తాయి, అలాగే సునామీలు సంభవిస్తాయి, యుద్ధాలు రావచ్చు. ఒక దేశం మీద ఒక దేశం మనుషుల యొక్క మనసుల్లో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అని ఖచ్చితంగా సైంటిస్టులు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న మన చెప్పాను కూడా పోయినసారి గ్రహణం అప్పుడు రోజు కూడా తర్వాత రోజున మన వర్ష కూడా ఆ రోజు డిబేట్లో కూర్చుంటే శాస్త్రమే తప్పు ఒక ఆయన అన్నాడట, జన విజ్ఞాన వేదిక ఆయన. నాకేం భయం లేదు, నేను కూడా సైన్స్ చదువుకున్న స్టూడెంట్నే, నాకేమి భయం లేదు. విపులంగా మీకు నేను చెప్పేదానికి అవకాశం ఉంది. నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చదువుకున్నటువంటి వాడిని, బీఎస్సీ మ్యాథ్స్ చేసినటువంటి వాడిని, నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి ఎంతగానో నమ్ముతాను, సైన్స్ను కూడా అంతే విధంగా పరిశోధన చేస్తాను. అంత పరిశోధన చేయకపోతే నేను ఇంత ధైర్యంగా నేను మాట్లాడను. ప్రతిరోజు కూడా నాకు సంబంధించినటువంటి నా శాస్త్రాన్ని ఎవడు కించపరిచినా నేను ఊరుకోను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎగతాళి చేసి ఇందులోకి వచ్చినవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న దబ్బేంటో తెలుసుకొని నేర్చుకొని అందులోకి వచ్చి నిలబడి ఈ రోజున చెప్పగలుగుతున్నటువంటి వాడిని. కాబట్టి నాకు భయం లేదు, ఎందుకంటే దాని గురించి తెలియకపోతే భయం, తెలిసిన తర్వాత భయం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రైవింగ్ రాదనుకోండి, అప్పుడు భయం కార్ తీయాలంటే. డ్రైవింగ్ క్షుణ్ణంగా వచ్చిందనుకోండి, వాడు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోతాడు. అదేవిధంగా శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది తెలిసిన తర్వాతనే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ మ్యాథమెటికల్గా ఉండేటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి శాస్త్రం ఇది. దాంట్లో భావ ఫలితం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, అది మీ ఇష్టం, దానికి నేను తప్పు చెప్పను. వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో గురువుగారు వాళ్ళు చెప్పిన తప్పు అంటే అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే అతని యొక్క నాలెడ్జ్ని బట్టి అతను చెప్తాడు. ఇప్పుడు 2 రోజులు 4 అది, 2 రోజులు 6 అంటే సినిమా తీశారు చూడలేదా, 2 రోజులు 6 అంటని. మరి ఆ రోజు ఎందుకు అడగలేదు ఆ డైరెక్టర్ని, 2 రోజులు 6 అంటాను జంజాల గారిని ఎందుకు అడగలేదు, 2 రోజులు 4 ఎందుకని వేయలేదు అని ఎందుకు అడగలేదు మీరు. అదే సరదా కోసం అయితే చూస్తారు, అదే మీ జీవితాల కోసం వస్తే ప్రశ్నిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటికల్గా ఏదైతే ఉన్నదో ఇది మొత్తం సిస్టమ్ అంతా కూడా వేదంలో వేద గణితంతో నిక్షిప్తమై ఉన్నటువంటిది జ్యోతిష్య శాస్త్రం. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, సింపుల్గా ఒక చిన్న సర్కిల్ 360 డిగ్రీలు ఉంటుంది, ఈ విశ్వమంతా ఉండేటువంటి సర్కిల్ 360 డిగ్రీలు ఉంటుంది. ఈ విశ్వమంతా ఉన్నటువంటి సర్కిల్ని 360 డిగ్రీలని ఇక్కడ 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క దానికి 30 డిగ్రీలుగా ఒక్కొక్క రాశినిచ్చి ఇక్కడ 27 నక్షత్రాలకు 108 పాదాలని పంచి మన వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ ఖగోళ శాస్త్రాన్ని ఈజీగా అర్థం చేసుకునేందుకు ఒక జ్యోతిష్యం అనేటువంటి శాస్త్రాన్ని వేదాంగంగా మనకిస్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చేతగాక కొంతమంది చేసినటువంటి పొరపాట్ల వలన అసలు ఆ విద్యకే గౌరవం లేదు, అసలు అది శాస్త్రమే కాదు అంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉంటారండి. అది చెప్పే వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి, ఆ చెప్పే వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి, అతని యొక్క పరిశోధనను బట్టి మాత్రమే భావ ఫలితం ఉంటుంది. అంతమాత్రం చేత ఈ జ్యోతిష్యం ఖగోళం అనేటువంటిది అబద్ధం కాదు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగేటువంటివి అబద్ధం కాదు, భూమి చంద్రుడు ఉండేటువంటిది అబద్ధం కాదు, గ్రహణాలు అబద్ధం కాదు. మరి ఇవన్నీ అబద్ధం కానప్పుడు శాస్త్రం అబద్ధం ఎలా అవుతుంది?
శాస్త్రం ఎప్పుడు సత్యమే, శాస్త్రమే అబద్ధం అయితే మనమే లేము. అసలు ఈ భూమి లేదు, చంద్రుడు లేడు, ఆకాశం లేదు, ఇక్కడ ఉన్నటువంటి మిల్కీ వేస్ లేవు, బ్లాక్ హోల్స్ లేవు, ఏమీ లేవు. కాబట్టి మనకు కంటికి కనపడనంత మాత్రం చేత ఇది లేదు అనుకుంటే ముందు నీ ప్రాణం నీ కంటికి కనపడదు అంటే నువ్వు లేవా? ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్తే చాలు. నీ లోపల ఉన్నటువంటి ప్రాణం నీ కంటికి కనపడదు, అంత మాత్రం చేత నువ్వు లేవా? ఉన్నావు. మరి అలాంటప్పుడు మిగతా దాని కోసం పాకులాడటం ఎందుకు? ఎక్కడెక్కడో ఏదో చూడమని ఏదో చెప్పమని అడగటం ఎందుకు? ముందు దీని గురించి తెలుసుకొని ఆ మిగతా దానికోసం వస్తే నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇది సైన్స్ కాదని నేను చెప్పట్లేదు, కానీ ఈ సైన్స్ కూడా, అందుకే చెప్పాను అంతకుముందు కూడా, ఐన్స్టీన్ లాంటి మహాశయుడు కూడా నేను కనుక్కున్నటువంటి E=mc² అనేటువంటి ఒక ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎనర్జీ అని చెప్తున్నాం, శక్తి అని చెప్తున్నాం. ఈ శక్తినే భారతీయ తత్వవేత్తలు భగవంతుడు అంటున్నారు అని ఐన్స్టీన్ లాంటి వాడే ఒప్పుకున్నాడు. ఐన్స్టీన్ ఒప్పుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? కాబట్టి ఐన్స్టీన్కు ఉన్నటువంటి పరిజ్ఞానము, ఐన్స్టీన్ ఇచ్చినటువంటి ఏదైతే సిద్ధాంతం ఈక్వేషన్ ఉన్నదో దాని ప్రకారం చూసినా కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని మనం ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరెంట్ ఉంది, ఈ కరెంట్ని నేను సెల్ ఫోన్లో బ్యాటరీ కింద వాడుకుంటాను, అలాగే ల్యాప్టాప్లో వాడుకుంటాను, లైట్ కింద వాడుకుంటాను, అలాగే ఐరన్ బాక్స్లో ఐరన్ కింద వాడుకుంటాను, టీవీలో వాడుకుంటాను, ప్రతి దానిలో మనం ఉపయోగించుకునే ప్రతి దాంట్లో కరెంట్ ఉంది. కరెంటుని చూపించమంటే కుదురుతుందా? కుదరదు. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అదే ఒక వస్తువులో ఉండి వెలిగితే అది వెలుగుతుంది, దానికి ఒక పేరు వస్తుంది. అలాగే స్వీట్ కూడా అంతే, తీయగా ఉంటుంది, దానికి రూపాంతరం ఉండదు. నువ్వు లడ్డు చేసుకుంటే అది లడ్డు తీయగా ఉంటుంది, అది దాని పాలకోవ చేస్తే ఆ పాలకోవలో కూడా తీపి ఉంది, అంతే తప్ప పాలకోవ వేరు మరి లడ్డు వేరు. మరి అంత మాత్రం చేత అసలు లడ్డు లడ్డు కాదు, అది తీపి, అసలు తీపే కాదు అంటే ఎలాగా? తీపికి రూపం లేదు, అది తీపి అందులో నిక్షిప్తమై ఉంది. అలాగే కరెంటుకి రూపం లేదు, ఒక వస్తువులోకి వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. అంత మాత్రం చేత కరెంట్ లేదంటే ఎలాగా? కరెంట్ ఉంది. అలాగే భగవంతుడు ఉన్నాడు అంటే అది చూపించు అంటే నీ ప్రాణం చూపించు, అదే భగవంతుడు. నీ ప్రాణాన్ని చూపిస్తే నీకు నేను భగవంతుడిని చూపిస్తాను, ఎందుకంటే అదే భగవంతుడు కాబట్టి. ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకోండి. జ్ఞానము అనేటువంటి పేరు మీద మీరు అజ్ఞానంలో ఉండద్దు, ఎందుకంటే ఉన్నది ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంటుంది, లేనిది ఎప్పటికీ లేదు. సింపుల్ థింగ్. అందుకే మన భాగవతంలో కూడా చెప్తారు ఏమని అంటే, శూన్యంలో పుట్టి శూన్యంలో పెరిగి ఈ విశ్వమంతా శూన్యంలో అంతమైపోతుంది, దాన్నే సున్నాతో అంటే పూర్ణం, ఇదహ పూర్ణం అనే ఒక శ్లోకం ఉంది, నాకు అది నాకు నోటికి రావట్లేదు. ఆ శ్లోకం అర్థం అదే, ఏమని అంటే సున్నాలో అంటే శూన్యం ప్రపంచం. ఇప్పుడు మనం చూస్తే ఖగోళాన్ని శూన్యము అంటాం, మొత్తం శూన్యంలో ఉంది. ఆ శూన్యంలోనే గ్రహాలన్నీ పుడతాయి, ఈ శూన్యంలోనే పెరిగి పెద్ద అవుతాయి, అదే శూన్యంలో ఒకదాన్ని ఒక ఢీ కొట్టుకొని సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి శూన్యంలో పెరిగి శూన్యంలో పుట్టి శూన్యంలో పెరిగి శూన్యంలో అంతమైపోతుంది. కాబట్టి ఈ చిన్న లాజిక్, అందుకే చెప్తాం పూర్ణం అంటే సున్నా. ఆ సున్నాకి ఎంత విలువ ఉందో తెలిసిన, సున్నాని సున్నాలోంచి తీసేస్తే సున్నానే, ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆ చిన్న లాజిక్ని సున్నాలోంచి సున్నా తీసేస్తే సున్నా అన్నటువంటి ఒక చిన్న లాజిక్ అది. అది సైన్స్ రూపంలో చెప్తే నీకు మ్యాథమెటికల్గా సున్నాలోంచి సున్నా తీసేయలేము, ఒకవేళ తీసేయగలిగినా మిగిలేదు సున్నానే. అదే మన వాళ్ళు శ్లోకంలో చెప్పబడింది. దాన్ని తెలుగులో అర్థమయ్యేదానికి ఈ సృష్టి అంతా కూడా శూన్యంలో పుట్టి శూన్యంలో పెరిగి శూన్యంలో అంతమైపోతుంది, మిగిలేదు ఏముంటుంది? మళ్ళీ శూన్యమే. కాబట్టి లేదు అని చెప్పేదానికి లేదు, లేదు అంటే అది విశ్వమంతా తెలిసి ఉండాలి ఆ వ్యక్తికి. ఉన్నది అంటే ఆ ఉన్న ఒక్క విషయం తెలిస్తే చాలు, లేదు అన్న వ్యక్తికి మొత్తం తెలియాలి. ఎందుకంటే విశ్వమంతా వెతికితే తప్ప ఎక్కడో ఎక్కువ ఒకటి ఉంటుంది దాని గురించి. ఆ విశ్వమంతా తెలిస్తే కానీ ఈ వ్యక్తి లేదు అని చెప్పేదానికి అర్హత కలిగి ఉంటాడు. తెలుసు అన్నటువంటి వ్యక్తికి ఆ ఒక్క విషయం గురించి తెలిస్తే చాలు, విశ్వమంతా తెలియాల్సిన అవసరం. ఏదైతే విషయం ఉందో, ఇప్పుడు నేను అదే చెప్పాను, దేవుడు ఉన్నాడు అని నేను అన్నానంటే ఒకటే చెప్తాను, నా ప్రాణం ఉన్నది కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు. సింపుల్ థింగ్. దేవుడు లేడు అంటే నువ్వు నిరూపించలేవు, ఎందుకంటే ప్రతి ప్రాణంలోనూ భగవంతుడు ఉండి తీరుతాడు. ఆ భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని శవం అంటారు, ఈ కాయాన్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా తగలబెట్టేస్తారు. భగవంతుడు ఉన్నంతసేపు దీనికి ఒక పేరు ఉంటుంది, నాగరాజు గారు అని.
తల్లిదండ్రులు పెట్టింది. ఒక్కొక్కళ్ళు అయ్యగారు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ గౌరవం ఇచ్చి పిలుస్తారు. ఎప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ ఉన్నంతసేపే, వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు వెళ్ళిపోయాడు అనుకోండి, మన లోపల ఉన్నటువంటి ఆత్మ, దీన్ని శవం అంటారు, తీసుకెళ్ళి వదిలి పడేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లేదు అనే దానికి ఏది లేదు. ఏదైతే లేదో అది ఎప్పటికీ లేదు, ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంటుంది. సింపుల్. గురుగారు కాల్ తీసుకుందామండి. నెక్స్ట్ కాలర్ మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో రైట్ గురుగారు, సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ అదే చెప్తున్నామా, మనకైతే ఎటువంటి ప్రమాదం కానీ మన దేశం మీద కానీ ఎటువంటి ఇది లేదు. కాకపోతే సూర్యుడు అనేటువంటి గ్రహాన్ని మనం ప్రతిరోజు కూడా మనకి వెలుగునిచ్చి మన యొక్క జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంది. కాబట్టి మనకి సూర్యుడు భగవంతుడు, ఎక్కడో అవసరం లేదు. సూర్యుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇది సూర్యుడు భగవంతుడు, అందుకే సూర్యనారాయణ అంటాం ఆయన్ని. ఈ సూర్యుడు యొక్క కిరణాల వల్లనే మనకి ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మక్రిములు మన మీద దాడి చేయకుండా వాటి నుంచి మనల్ని కాపాడబడుతుంది ఆ సూర్యకిరణాల వల్ల. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఎలా కాపాడుతుంది అంటే డి విటమిన్ అనేటువంటిది మన శరీరంలో లేకపోతే మన బోన్స్ కొలాప్స్ అయిపోతాయి, శరీరం అంతా స్వచ్ఛ అయిపోతుంది, ఊరికనే ఎముకలు ఇరిగిపోతాయి. కానీ సూర్యుని కిరణాల ద్వారా మనకి డి విటమిన్ లభిస్తుంది. సూర్యుని కిరణాలతో మనం ఉదయాన్నే, అందుకే చెప్తారు మన వాళ్ళు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయమని చెప్తారు. దానికి కారణం భగవంతుడని దండం పెట్టమని కాదు అర్థం, అక్కడ ఆ సూర్య కిరణాల నుంచి నీకు డి విటమిన్ లభిస్తుంది, దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ ఆరోగ్యం బాగుంది అంటే నేను బాగు చేసిన వాడు ఎవడు? భగవంతుడు. అందుకే వైద్యుని కూడా వైద్యో నారాయణో హరి అంటాం. అంటే భగవంతుడు కనపడకపోయినా ఈ లోకంలో వైద్యుని యొక్క రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి వైద్యుడికి దండం పెడతాం. మరి వైద్యుడు దేవుడైనప్పుడు దేవుళ్లాగా నన్ను కాపాడేవయ్యా అని చెప్పి దండం పెడతావే. మరి సూర్యుడు ప్రతిరోజు మన యొక్క జీవనానికి కావలసినటువంటి ప్రతిదీ, అంటే మన శరీరానికి అవసరమైనటువంటి పోషణ శక్తిని, ఆత్మశక్తిని ఈ శరీరానికి లభించేటట్టుగా చేస్తూ నీకు కావలసినటువంటి డి విటమిన్ని ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి భగవంతుడా కాదా? భగవంతుడే. కాబట్టి అలాంటి సూర్యనారాయణుడికి గ్రహణం అంటే మధ్యలో భూమికి అలాగే సూర్యునికి మధ్యలో చంద్రుడు రావటం వలన ఆ సూర్య కిరణాలు ఈ భూమి మీద సోకవు. కాబట్టి ఆ సూర్యుని యొక్క కిరణాలు మనకు మంచి చేయటం కోసం సూర్య భగవానుని ప్రార్థన చేస్తాం, అయ్యా మాకు మీ కిరణాల వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. అంటే నీ ప్రార్థన అక్కడికి వెళ్తుందా అని అంటే విశ్వాసం ఉన్నటువంటి వాడికి వెళ్తుంది, విశ్వాసం లేని వాడికి కూడా వెళ్తుంది. అందుకే చెప్తారు, నిందాక అదే చెప్పింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఈ షోలో నాగరాజు గారు ఉన్నారా అని అడిగితే అంతకుముందు లేడని, అంటే అంతకుముందు నా షో లేదు, 4 గంటల నుంచే మొదలైంది. తర్వాత నాగరాజు గారు ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఇంతకుముందే ఉన్నాడు అంటే ఇప్పుడు లేడని అంతే కదా. ఇంతకుముందు ఉన్నాడు అంటే 5 గంటల తర్వాత అడిగినప్పుడు ఇంతకుముందే అయిపోయింది షో అంటే అంతకుముందు ఉన్నట్టు, ఇప్పుడు లేడన్నట్టు. అంతకుముందు ఉన్నాడా అంటే అప్పుడు లేడంటే ఇప్పుడు ఉన్నట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా కూడా సూర్యుడు ఉన్నాడా అంటే దానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఉన్నాడా అంటే చూసిన వాడు ఎవడో ఉండి ఉంటాడు, అందుకే వాడిని అడుగుతున్నాం మనం. సూర్యుడు ఉన్నాడనుకోండి, ఎస్ ఉన్నాడండి అని చెప్తాం. అది లేడనుకోండి, లేడని చెప్పేదానికి కూడా సాక్ష్యం కావాలి. ఎందుకంటే రెండిటికీ సాక్ష్యం ఉండాలి, లేదని చెప్పేదానికి సాక్ష్యం కావాలి, ఉన్నది అని చెప్పేదానికి సాక్ష్యం కావాలి, రెండిటికీ సాక్ష్యం కావాలి. కాబట్టి అలాంటి సూర్య భగవంతుడికి ఈ గ్రహణం అనేటువంటిది రావటం వల్ల ఆ కిరణాలు మనకి హాని కలగకుండా ఉండటం కోసం మాత్రమే భగవన్నామ స్మరణ చేస్తూ మనకి ఇచ్చినటువంటి మంత్రాన్ని చక్కగా పఠించడం ద్వారా ఇప్పుడే మంచి ఫలితం ఎందుకు ఇస్తుంది? మంత్రం ఎప్పుడు మంచి ఫలితం ఇస్తుంది? ఇప్పుడే ఎందుకు ఇస్తుంది అంటే అలా చెప్తే వీడు ఆ గ్రహణం కోసం బయట ఆలోచించకుండా ఇంట్లో కూర్చొని అదే మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అదే మామూలు రోజుల్లో అయితే బయటికి వెళ్తా కూడా లోపల గాయత్రి మంత్రం చదివే వాళ్ళు నేను చాలామందిని చూశాను. వాడికి ఇచ్చిన మూల మంత్రాన్ని కూడా జర్నీ చేస్తూ చదువుకునే వాళ్ళని చాలామంది చూశాను. ప్రశాంతత ఉండదు. అదే ఇప్పుడు ఈ గ్రహణం అప్పుడైతే ఇంట్లో కదలకుండా కూర్చుంటాడు, ఇంకా బయటికి పోవద్దని చెప్పాడు. అప్పుడు మంత్రశక్తి మనకు తప్పకుండా లభిస్తుంది. మరి మంత్రం ఉన్నదా? మంత్రం అక్షర స్వరూపంగా ఉంటుంది, ఏరో రూపంలో ఉండదు. ఆ మంత్రాన్ని శబ్దంగా చదవాలి, శబ్దానికి శక్తి ఉంటుంది. ఆ శబ్దం నీ చెవుల ద్వారా నీ బ్రెయిన్కి చేరుతుంది, నీ బ్రెయిన్కి ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. దిస్ ఈజ్ లాజిక్.
అంతే తప్ప మంత్రానికి శక్తి ఉన్నదా అంటే చింతకాయలు రాలతాయని నేను చెప్పను. కానీ చింతకాయలు రాలగొట్టడానికి ఎటువంటిది అవసరమో ఆ చింతకాయ నిజంగా కొట్టాలా లేదా అన్నది బుద్ధి చెప్తుంది. ఆ బుద్ధి ఖచ్చితంగా మంత్రశక్తి వల్ల మనకి చైతన్యం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనది. గాయత్రి మంత్రంలో ఎంత శక్తి ఉంటుందంటే సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఒక్క సెకండ్కి నువ్వు చదివేటువంటి ఆ గాయత్రి శబ్దంలో నుంచి 11,10,000 ఈ తరంగాలు వెలువడతాయని చెప్పి సైంటిస్టులే నిరూపించడం జరిగింది. 110,000 తరంగాలని మనం ఆ గాయత్రి మంత్రం నుంచి వెలువడుతుంది. కాబట్టి అన్ని తరంగాలు వలన మన శరీరంలో ఉన్నటువంటి మెదడు అనేటువంటిది చురుకుగా పనిచేస్తుంది, నీ బుద్ధి చైతన్యం అవుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని చదవటం వలన ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులను మనం కూడగట్టుకోగలం. కాబట్టి అది చదవకుండా మన యొక్క స్వార్థ ప్రయోజనం కోసం చదివితే అది ఫలితం ఉండదు ఎప్పుడు కూడా. అది ఏదైనా కావచ్చు, అది మంత్రం కావచ్చు, మనం చదువుకునే చదువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సూర్యునికి గ్రహణం లభించిన ఈ రోజున, అంటే మన భారతీయులకు ఏమీ లేదు, దానికే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏ రాశి వారికి ఏమీ జరగదు దానివల్ల. కానీ మీ జన్మ జాతకంలో మీ కర్మానుసారంగా మీకు ఏదైతే రాసి పెట్టిందో అది మాత్రం జరుగుతుంది, ఎందుకంటే అది నీ జీవితం కాబట్టి. అంతమాత్రం చేత సూర్యగ్రహణం వల్ల నీకేదో జరిగిపోద్ది అనుకుంటే మాత్రం అది పొరపాటు. గురుగారు కాల్ తీసుకుందామండి. గుంటూరు నుంచి సుజాత గారు. నమస్తే అండి సుజాత గారు. హలో, సుజాత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/6/1992. టైం అండి? సాయంత్రం 4:30 అండి. ఎక్కడ పుట్టారు? మహబూబ్నగర్ అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. బాబు జాబు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ పిఓవి అన్నీ రాస్తే పావు మార్కు హాఫ్ మార్కులు అలా పోతుందండి. ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇక్కడ దశమాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థితిలో ఉన్నాడమ్మా. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించడం వ్యర్థం అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ వానికి తన చదువుకు తగినటువంటి ఉద్యోగం చూసుకొని ఉద్యోగం చేస్తూ ప్రయత్నం చేయమనండి. అది భగవంతుని కృప వల్ల అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. కానీ ఇక్కడైతే మాత్రం కొద్దిగా కష్టం. జాతకరీత్యా మీకు నేను చెప్పేది ఏమిటంటే దశమాధిపతి అష్టమ స్థితిలో ఉన్నప్పుడు మరి అది కొద్దిగా కష్టం అవుతుంది. కానీ దశమంలో గురువు ఉన్నాడు, ధనపంచమాధిపతి. తన బ్రతకడానికి ఏదో ఒక రకమైనటువంటి తన చదువు తగినటువంటి ఉద్యోగం మాత్రం తప్పక లభిస్తుంది. దానికోసం ప్రయత్నం చేయమనండి, అందులో సక్సెస్ సాధిస్తాడు. గురుగారు ఈసారి వచ్చే సూర్యగ్రహణం ప్రత్యేకమైందని చెప్పారు, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? అంటే అమ్మా ఇక్కడ 99 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం వలన అదే చెప్పింది. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మీరు చూస్తారు కొన్ని రోజుల్లో, ఒక 40 రోజుల్లో కొన్ని ప్రపంచంలో కొన్ని ఏం జరిగినాయి కూడా మీకు నేను చెప్తాను, నేను ఉన్నట్లయితే. లేకపోతే మనం ఏం చేయలేం. కానీ ఈ 40 రోజుల్లో ఏమేమి సంభవిస్తాయి, ఏమేమి సంభవించినాయి, సెప్టెంబర్ 23 ఎందుకు స్పెషల్, నేను ఆ రోజున తప్పకుండా చెప్తాను. అందులో కూడా 2017 సెప్టెంబర్ 23 ఎందుకు ఈ సైంటిస్టులు అంతా కూడా దాని గురించి చెప్తున్నారు అన్న దాని గురించి మీకు నేను చెప్తాను. ఎందుకంటే 2012 డిసెంబర్ 21 ఈ ప్రపంచం అంతమైపోతుందని చెప్పేసి సైంటిస్టులు కూడా ఒక కథనాన్ని రాశారు. నేను టోరీ అనేటువంటి ఒక రేడియోలో నేను అప్పుడు పనిచేస్తూ ఉన్నాను. అక్టోబర్ 2, 2012 నుంచి నేను అక్కడ మొదలుపెట్టాను. ఆ రోజు కూడా చెప్పాను, ప్రపంచంలో చిన్న తుఫాను కూడా రాదు ఈ 21/12/2012 చిన్న తుఫాను కూడా. మీరు కావాలంటే చూసుకోవచ్చు, నేను చెప్పిన వీడియో ఆడియో రికార్డ్ కూడా అందులో ఉన్నది. ప్రపంచం అంతం అవ్వదు, ఏమీ కాదు, చిన్న తుఫాను కూడా, మంచు తుఫాను కూడా రాదు ఎక్కడ, అట్లాంటిక ఖండంలో కూడా రాదని చెప్పేసి చెప్పాను నేను. అది ఆ రోజున నిజంగా ఎక్కడా కూడా కనీసం చిన్న తుఫాను కూడా ఆ రోజున లభించలేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతం అవటానికి చాలా సమయం ఉంది. మనలాంటి సంవత్సరాలు అంటే మన జీవన ప్రమాణం 100 ఏళ్ళు అని అయితే 100లో 60 పడిపోయింది అనుకోండి, వేరే విషయం. 100 ఏళ్ళు అనుకోండి, ఇంకా ఒక 20-30 జనరేషన్స్ అయినా కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతం అయితే కాదు. ఎన్ని యుద్ధాలు జరిగినా ఏం జరిగినా జీవనం అనేటువంటిది గడుస్తూ ఉంటుంది. దేశాల మధ్య వైరాలు సంభవిస్తూ ఉంటాయి, ఒక దేశాన్ని నుంచి ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, కొన్ని విపత్తికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అని అంత మాత్రం చేత జీవనం లేకుండా ఈ భూమి మీద లేకుండా పోదు, అంత మాత్రం చేత సృష్టి మొత్తం అంతమైపోదు. సృష్టి అంతమైపోతే మరలా ఎక్కడ పుడుతుంది?
మరలా తిరిగి పుట్టాలంటే కొంతమంది ఉండాలి కదా, మళ్ళీ కొత్తగా జీవనం సాగించాలి, కొత్త జనరేషన్స్ రావాలి అంటే మరలా కొంతమంది ఉండి తీరాలి. అంతేగాని సంపూర్ణంగా నాశనం అయిపోయేది మాత్రం ఎక్కడ ఉండదు. ఎక్కడో ఒక దిక్క కొంత భాగం ఇప్పుడు సిరియాలో ఉంది, గొడవలు జరుగుతున్నాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు. అలా అని చెప్పేసి ప్రపంచం అంతా అంతమైపోయిందా? రేపటి రోజున ఉత్తర కొరియా అమెరికా మీద కాలు దూస్తుంది, అమెరికా వాళ్ళ మీద ఏదైనా వేసినా కూడా అమెరికా ఖండించినప్పుడు ఆ ఉత్తర కొరియాను మొత్తం నాశనం చేసేస్తా అంటున్నాడు ట్రంప్. ఉత్తర కొరియా మొత్తం పోతుంది, అక్కడ ఉన్నటువంటి కొన్ని మిలియన్ మంది చచ్చిపోతారు, అంత మాత్రం చేత ప్రపంచం అంతా అంతమైపోదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక మూలన సృష్టి రీజనరేట్ అవుతూ ఉంటుంది. బ్యాలెన్సింగ్, ఎప్పుడు కూడా భూమి ఒక గొయ్యి తీసి పెట్టామనుకోండి, కొన్నేళ్ల తర్వాత గొయ్యి మూయబడుతుంది. అది ఎవరు పూడుస్తున్నారు, ఎవరు పూడ్చకుండా కూడా ఒక్కొక్కసారి ఆ గొయ్యి అలా కొన్ని సంవత్సరాలకి పోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా భూమి బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. మనం ఎంత లోపల నుంచి క్రూడ్ ఆయిల్ తీసినా, ఇంకోటి తీసినా, ఇంకోటి తీసినా, ఖచ్చితంగా తను మళ్ళీ భూకంపం రూపంలో తన లోపలికి తీసుకెళ్ళిపోయి తను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంత మాత్రం సృష్టి ఎప్పటికీ అక్కడికి నెవర్ ఎండ్, కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గురుగారు కాల్ తీసుకుందామండి. భారతి గారు హన్మకొండ నుంచి, నమస్తే అండి భారతి గారు. హలో కాలర్ అండి, మరో కాలర్ ఉన్నారండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెల్లవారితే తొమ్మిదేనమ్మా? మరి పది చెప్ప, మరి తెల్లారితే పదే చెప్పాలి. నువ్వు పదో తారీఖు చేస్తావా, పుట్టినరోజు తొమ్మిది చేస్తావా? మరి పదో తారీఖు చేసాడు, నువ్వు పదో తారీఖే కదా చెప్పాలి నాకు. ఏ ఊర్లో పుట్టింది మీ అబ్బాయి? చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? ఇక్కడ ఫ్యూచర్ అంటే అతను వందేళ్ల జీవితాన్ని నేను ఇక్కడ చెప్పలేనమ్మా. ఇక్కడ విద్య గురించి అడుగు, విద్య గురించి చెప్తాను. ఓకే అమ్మా. ఆరేళ్ళు ఉంటే అదృష్టం అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ అది ఆరేళ్ళు ఉన్నది అదృష్టం అని ఎందుకు చెప్తారంటే అమ్మా, ఎగతాళి చేయకుండా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మెల్లకన్న అదృష్టం అంటారు, మెల్లకన్న అదృష్టం ఏంటమ్మా? ఆ మెల్ల ఉన్నటువంటి వాడు బాధపడకుండా ఉంటాడని, అంతే తప్ప ఇంకొకటి కాదు. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆరో వేలు దేనికి ఉపయోగపడదు, అర్థమవుతుందా? కాబట్టి ఆరేళ్ళు ఉన్నాయని ఎగతాళి చేస్తారని ఆరో వేలు అదృష్టము, మెల్ల అదృష్టము, మెల్ల అదృష్టం ఏంటమ్మా? అర్థమైందా? కాబట్టి అది మనిషి యొక్క మనుగడ కోసం, అతని యొక్క అతన్ని కించపరచకుండా ఉండటం కోసం అదృష్టము అని చెప్తారు. కాబట్టి దాని గురించి నువ్వు మర్చిపో. ఆరేళ్ళు ఉన్నాయి మా వాడు పెద్ద అదృష్టవంతుడని మాత్రం అనుకోకు, అర్థమవుతుందా? వాని జన్మజాతకంలో ఏముందో అది మాత్రమే జరుగుతుంది. ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో ఉన్నాడు. ఈ భాగ్యరాశిలో ఉన్నప్పుడు శని మిత్రరాశిలో, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ నాలుగవ స్థానంలో, మాతృస్థానంలో, విద్యాస్థానంలో చక్కగా పరివర్తన యోగం కలిగి ఉన్నది. కాబట్టి విద్య వలన ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, భయపడాల్సిన అవసరం లేదు. 2019లో గురు మహాదశ వస్తుంది. ఈ గురువు వచ్చినప్పుడమ్మా తప్పకుండా ఈ జాండీస్ కానీ లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు 2019 నుంచి రెగ్యులర్గా చెకప్లో ఉంచండి. అంటే ఎవ్రీ ఇయర్ మీ వాడికి సాధారణమైనటువంటి జనరల్ ఫిజికల్ డాక్టర్ దగ్గర ఈ చెకప్ చేయించడం ద్వారా ఒకవేళ ఫ్యాటీ లివర్ అంటే తిక్కుగా ఉండే లివర్ ఏమన్నా ఉందా, ఆ లోపల లివర్ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, నిజంగా జాండీస్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే మంచిది. విద్య కోసం అయితే మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సింది అంతకన్నా లేదు. నెక్స్ట్ కాలర్ అండి, జోష్ణ గారు. నమస్తే అండి జోష్ణ గారు. జోష్ణ గారు హలో, లైన్ కలిసినప్పుడు మాట్లాడండి అమ్మా. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24 సెప్టెంబర్ 1988. చెప్పండి సార్.
చెప్పండి. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? లగ్నం వచ్చి మీ అబ్బాయిది వృచిక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, నక్షత్రం వచ్చి శతభిషా నక్షత్రం మూడవ పాదం. ఈ జన్మజాతకంలో రెండవ ఇంట్లో శని, కుటుంబ స్థానంలో విద్యాస్థానంలో చంద్రరాహుల యొక్క కలయిక, పంచమంలో కుజుడు వక్రించి, సప్తమ గురువు, అలాగే తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు, పదవ ఇంట్లో కేతు, ఏకాదశంలో రవి, పన్నెండవ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. ఈ శని రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నందువలన కొంత ఇబ్బంది కలగటానికి గల కారణమవుతుంది. మీరు పెద్ద కళ్ళేపల్లి అంటున్నారు, అక్కడ అద్భుతమైనటువంటి శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకించమని చెప్పండి. మీరు ఆ ఊరిలో లేకపోయినా ఒకసారి వెళ్ళన్నా చేయించుకురండి, ఎందుకంటే ఊరు ఆ ఊరైనంత మాత్రం చేత అక్కడ ఉండాలని రూల్ లేదు కాబట్టి. ఈ శని మహాదశ ఉన్నంతకాలం ఎక్కడైనా సరే శివాలయంలో ఇతని పేరు మీద అభిషేకం అది చేయించుకోవటం మంచిది. రేపు సెప్టెంబర్ తర్వాత గురు మారి తులారాశి ప్రవేశం జరిగిన తర్వాత నుంచి అతనికి కొంత ఒక మార్గం కనపడుతుంది. ఈలోపుగా ఒకసారి కళ్ళేపల్లి వెళ్ళి, పెద్ద కళ్ళేపల్లి, అక్కడ ఉన్న శివాలయంలో తప్పక పూజ చేసుకోవటం మంచిది. ఎందుకంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు ఆ ఊరు, ఎందుకంటే వేటు సుందరమూర్తి గారు మా గురువుగారు వారు వాళ్ళ ఊరు అది. ఆయన నాకు చాలాసార్లు చెప్పాడు, రే మా దీవిసీమ అక్కడ మాది పెద్ద కళ్ళేపల్లి, ఒక్కసారైనా నువ్వు వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేయించుకుని రా నాగరాజన్ నాకు ఎన్నో ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. నేను ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళాలి, ఎందుకంటే ఆయన చాలా గొప్పగా ఆ గుడి యొక్క విశేషం నాకు చెప్పున్నాడు. వాళ్ళది అదే ఊరు పెద్ద కళ్ళేపల్లి. కాబట్టి మీరు కూడా, నేను వెళ్ళలేదు ఇంకా, కానీ వెళ్ళి చేయించుకోండి మీరు. నేను కూడా ఎప్పుడో వెళ్ళాలి నిజంగా, ఎందుకంటే అంత విశేషమైనటువంటి గుడిగా గురుగారు చెప్పడం జరిగింది నాకు. కాబట్టి మీరు వెళ్ళి చేయించుకుంటే మీ అబ్బాయికి కూడా మంచి లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, పద్మజ గారు. పద్మజ గారు మేడం నమస్తే అండి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పవన్ పవన్ మేడం, మా బాబు. చెప్పండి. 22వ తారీఖు 9వ నెల 1998 మేడం. టైం అండి? 4 గంటలకు మేడం, సాయంత్రం. ఎక్కడ పుట్టారు? తెనాలి మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి. సార్ మా బాబు సార్ ఇంజనీర్ చదువుతున్నారు. ఏమా? అప్పుడప్పుడు ఇంట్లో బాగోట్లేదు సార్, టెన్షన్. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? ఇంజనీర్ సార్. ఓకే, ఇక్కడ మీ అబ్బాయి భయపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకోవద్దని చెప్పి, అదే టెన్షన్, ఇంకేం లేదు. నీకు నేరుగా చెప్తున్నా, మీ వాడు నన్ను తిట్టుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఈ జన్మజాతకంలో సప్తమంలో కుజుడు విద్యాస్థానాధిపతి అయి 7వ ఇంట్లో నీచిపడి సప్తమంలో కూడా కూర్చొని ఉండటం, ఇక్కడ శని 4వ ఇంట్లో కూడా విద్యాస్థానంలో కూర్చొని ఉండటం వలన ఇలాంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ లేరనో ఫ్రెండ్స్ ఉన్నారనో ఈ రెండు టెన్షన్స్ పెట్టుకోవద్దని చెప్పండి. అది లేకుండా ఉన్నంతకాలం బుద్ధిగా చదువుకుంటాడు, నేను గ్యారంటీ దానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాహు జరుగుతున్నాడు, అష్టమ రాహు, అష్టమంలో రాహు మంచివాడే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాహు మహాదశ 2023 వరకు కూడా ఉన్నది. ఈ రాహు అష్టమంలో పాపగ్రహం ఉండటం వలన తప్పక మేలు జరుగుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 9వ ఇంట్లో అద్భుతంగా బుధుడు చాలా చక్కగా ఉన్నాడు, దాని లక్ష్మీ యోగం చాలా చక్కగా ఉన్నటువంటి జాతకం. ముద్దిగా చదువుకుంటే గొప్ప ధనవంతుడు అవుతాడు, ఇలా పిచ్చి పిచ్చి వ్యాస్తాలు చేస్తే ఇంక మీ ఇష్టం. ఎందుకంటే జాతకంలో శని కుజుల యొక్క ప్రభావం అలా ఉంది, ఏ టెన్షన్ పడద్దు, తల్లిగా మీరు అరవాల్సిన అవసరం లేదు. ఎదిగొచ్చిన కొడుకు తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా గొప్ప స్నేహితుడు. ఆ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు, వాడికి ఏం కావాలో అది చూడరు, వీళ్ళకి ఏం కావాలో అదే వాడు చేయాలంటారు. ఇది కొంచెం మానుకుంటే ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డలు కూడా గొప్పగా ఉంటారు. నెక్స్ట్ కాలర్ అండి, సుధాకరాచారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయి పేరు శంకుపల్లి శ్రీశరణ్. ఓకే అండి. 36/99. టైం అండి? టైం 6:50. ఈవినింగ్? మార్నింగ్ అండి, ఉదయం. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? బళ్ళారులో పుట్టారండి. మాట్లాడండి గురుగారు. చెప్పండి సార్. నమస్తే. నమస్తే గురుజీ గారు. నమస్తే అండి. చెప్పండి. మా అబ్బాయి గురించి నేను తెలుసుకోవాలి. శంకుపల్లి శ్రీకరణ్ అబ్బాయి పేరు. ఓకే. అబ్బాయి 36/99 పుట్టారు. అలాగే అండి. ఆయన గురించి చెప్తాను, ఏం తెలుసుకోవాలి మీరు? ఆయన గురించి విద్య, ఉద్యోగం.
ఇక్కడ విద్యాస్థానాధిపతి బుధుడు రెండో ఇంట్లో ఉన్నాడు శుక్రతో రాహుతో. ఇక్కడ జన్మలగ్నంలో రవి అద్భుతంగా, మిథున లగ్నంలో పంచమ కుజుడు, సప్తమ చంద్రుడు, అష్టమకేతు, ఏకాదశి గురువు, శని శని నీచస్థితిలో. ఇప్పుడు కుజమహాదశి జరుగుతుంది. ఈ కుజుడు ఏకాదశానికి ఆరో ఇంటికి అధిపతి అయి పంచమస్థితిలో ఉన్నాడు. విద్యాస్థానాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ రాహుతో కూడా మిత్రులతో ఉన్నాడు కాబట్టి బుధుడు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ధనంతో కొద్దిగా ఆ విద్యని కొంత కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, అంటే సీట్లు కాలేజీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, డబ్బులు చెల్లించవలసిందే. ఇకపోతే ఉద్యోగానికి సంబంధించినంత వరకు దశమ సప్తమ అధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో ఉండటం మంచిదే. కానీ ఇక్కడ అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో ఉంటే ఆయనతో కలిసి ఉన్నాడు కాబట్టి అష్టమాధిపతి యొక్క ఫలితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి శనికి మేషంలో నీచం కాబట్టి కొంత ఉద్యోగంలో మొదట్లో కొంత చిన్న ఉద్యోగం చేయటం కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరగటం కానీ జరుగుతాయి. వాటికి ఏటికి భయపడకుండా ముందుకు వెళితే తప్పకుండా అతని లైఫ్ బాగుండేదానికి అవకాశం. మరో కాలర్ అండి, పద్మజ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించి? నా గురించి అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 28/1967 అండి. టైం అండి? మధ్యాహ్నం 12:30 మేడం. ఎక్కడ పుట్టారు? రేపల్లిలోనండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. అది ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఇద్దరికి వచ్చినాయండి. ఉగాది నుంచి ఈయనకి బైపాస్ అయ్యిందండి. నెల 15 రోజులకి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే అమ్మా. ఇట్లా ఇది అన్నాళ్ళు ఎంతకాలం ఉంటుందని తెలుసుకుందామని. ఇక్కడ మీ జన్మ జాతకంలో ఇప్పుడు రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు. రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది 2015 డిసెంబర్ నుంచి ఇది మొదలైంది. కానీ ఇది 2018 అక్టోబర్ వరకు కూడా ఉంటుందమ్మా ఈ దశాంతర దశలు. మరి ఇక్కడ కొంత జాగ్రత్తగా ఉండాలా. ఈశ్వర ఆరాధన మర్చిపోవద్దు. ఈశ్వరుణ్ణి ఆరాధన చేసుకోండి. తప్పకుండా ఆయనే ఐశ్వర్య ప్రదాత, ఆయన ఆరోగ్య ప్రదాత కాబట్టి వారిని సేవించుకోవటం వల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మ జాతకంలో వృచిక లగ్నం, కుంభరాశి, ధనిష్టా నక్షత్రం 4వ భావం. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వాళ్ళ కార్యక్రమంలో సూర్యగ్రహణ విశేషాలతో పాటు కాలస్ యొక్క జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇదండి వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్తే.